వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. కరేబియన్ గడ్డ మీద 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. అయితే వెస్టిండీస్ టూర్ లో కొందరు కొత్త కూరాళ్లకు ఛాన్స్ దొరికేలా కనిపిస్తోంది. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మాజీలు అంటున్నారు. భయం లేకుండా బ్యాటింగ్ చేసే ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలంటున్నారు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని సూచిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా స్పందించాడు. ఐపీఎల్లో రాణించిన యశస్వి జైస్వాల్ ను టీమిండియాలోకి తీసుకోవాలన్నాడు. టెస్టులతో పాటు టీ20లోనూ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ను ఆడించాలన్నాడు. వైట్ బాల్ క్రికెట్లో దూకుడుగా ఆడే ప్లేయర్లకే ప్రయారిటీ ఇవ్వాలన్నాడు. నిలకడగా అవకాశాలు అందుకోలేకపోతున్న శాంసన్ ను వన్డేల్లో ఆడించాలన్నాడు. రిషబ్ పంత్ జట్టులో లేనందున టీ20లోకి జితేష్ శర్మను తీసుకోవాలన్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతాడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ఇరగదీస్తున్న రింకూ సింగ్ ను కూడా టీమిండియాలోకి ఎంపిక చేయాలన్నాడు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, జితేష్ శర్మ, రింకూ సింగ్ ను టీమిండియాలోకి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్ల్లో 625 పరుగులు సాధించాడు. 1 సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు చేశాడు. 163కు పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. 26 సిక్స్లు, 782 ఫోర్లు బాదాడు. రింకూ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్లో 14 మ్యాచ్ల్లో 474 పరుగులు సాధించాడు. ఫినిషర్గా ఫుల్ మార్కులు కొట్టేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సీజన్లో 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. స్ట్రైక్ రేట్ 149.53. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జితేష్ శర్మ 14 మ్యాచ్ల్లో మెరుగైన రన్ రేట్తో 309 పరుగులు సాధించాడు. స్టాన్నింగ్ ఇన్నింగ్స్తో పంజాబ్ కింగ్స్ కు కీలక ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. సెలెక్టర్ల చూపు తనపై పడేలా చేసుకున్నాడు. ఇక సంజుకు సరైన అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. రిషబ్ పంత్ జట్టులో లేనందున వెస్టిండీస్ టూర్లో అయినా ఛాన్స్ ఇవ్వాలని చర్చ జరుగుతోంది. ఇక విండీస్తో టెస్టుల నుంచి రోహిత్కు విశ్రాంతిచ్చే అవకాశముంది. హిట్మ్యాన్ ప్లేస్లో స్టాండింగ్ కెప్టెన్గా రెహానే వ్యవహరించడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.